ఫీల్ అవుతున్నాం రైట్ బుల్లిశెట్టి గారు ముద్రగడ విషయంలో ఏం మాట్లాడతారు ఇందాక సుయత గారు ఏదండి ముద్రగడ గారి విషయంలో ఏం మాట్లాడతారు ముద్రగడ గారి విషయం ఏముందండి ఇప్పుడు ఆయన ఆయన ఆలోచన ఆయన రావాలని అనుకో వస్తానని చెప్పడం నిజం కళ్యాణ్ గారు కూడా జాయిన్ చేస్తారని అనుకోవడం నిజం దాంట్లో ఏం అనుమానం లేదు వెయిట్ చేయాలి కానీ మనం దాంట్లో నేను డిసైడ్ చేయడానికి ఏం లేదు ఒక ఒక మంచి వ్యక్తి కాబట్టి ముద్రగడ గారిని పార్టీలో ఆహ్వానించడం జరిగింది ఇద్దరం కలిసి ఇద్దరిని కూడా మాట్లాడా కళ్యాణ్ గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది కొన్ని కారణాల వల్ల ఇంకా అది పూర్తిగా అవలేదు ఇప్పుడు ముద్రగడ గారు జాయిన్ అవ్వలేదు అంటే ముద్రగడ గారు వైసీపీ నుంచి వచ్చారేంటి ముద్రగడ గారు రాలేదు కదా ఇప్పుడు ఆర్కే గారు ఎన్నోళ్ళు అయింది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు పరిగెత్తికి వెళ్ళారు కాంగ్రెస్ లో జరిగిన అవమానం ఏంటి ఆయన కానీ సీటీఓని అన్నారా ఆయన గొడవపడ్డారు అదేం కాదు కదా ఇప్పుడు ముద్రగడ గారి పరిస్థితి వేరు ఆర్కే గారి పరిస్థితి వేరు వాళ్ళిద్దరికి పోల్చుకోవాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ ముద్రగడ గారు ఒక కాపు ఉద్యమ నేతగా ఆయన ఆయనకు ఒక మార్పు ఉంది ఇక్కడ ఆర్కే గారికి దానికి సంబంధం ఉంది ఆర్కే గారు జగన్మోహన్ రెడ్డి గారి మనిషిగా వెళ్ళాడు లేకపోతే వాళ్ళు పంపించే ఉండొచ్చు పార్టీలోంచి వెళ్ళమని లేకపోతే మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు మనం మనం ఏం చెప్తాం వాళ్ళకి వీళ్ళకి పోల్చవలసిన అవసరం లేదు ఒక నిజాయితీగా నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారికి అన్ని పార్టీల్లోనూ అందరి దగ్గర మంచి గౌరవం ఉందండి దాంట్లో ఏం సందేహం లేదు వాళ్ళు ఇప్పుడు కలవాలి ఎందుకు కలవాలి టైం ఉంటుందో టైంలో కలుస్తారు దాని గురించి పెద్ద వెయిట్ బాధపడవలసిన అవసరం ఎస్ 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 తులసి రెడ్డి గారు మీ పార్టీకి అంటే శర్మల దగ్గరికి ఆలరామకృష్ణుడు వచ్చినట్టే వచ్చి ఇందాక మల్లేశ్వరరావు చెప్పారు అంతే స్పీడ్తో మళ్ళీ జగన్ గుడికి వెళ్ళారు ఫ్యాన్ కిందే చల్లగాలి ఉంది అని ఏం చెప్తారు ఆర్కే గురించి ఒకటి రామకృష్ణారెడ్డి గారి నైతికతకు సంబంధించిన విషయం అయిపోయింది రెండవది జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అంటే భయపడుతున్నాడు అనేది తెలుస్తుంది కాబట్టి ఆ భయపడి ఆ పక్కన నుండి మళ్ళా అంటే ఏదో విధంగా వచ్చేసి మళ్ళీ తీసుకొని కాంగ్రెస్ను వీకెన్ చేయాలి మళ్ళీ అనే యాంగిల్ తర్వాత చాలా మంది చేస్తారు అనే భయం ఆ భయంతో చేసి ముందుగానే రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని మళ్ళీ వెనక్కి తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా కొంత ఆలోచిస్తారనే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అంటే భయంతో అది చేసింది రెండవది రామకృష్ణారెడ్డి గారు పార్టీకి వచ్చినప్పుడే చెప్పాడు ఆయన ఆయన వచ్చేసి ఆర్థికమైన కారణాలు వచ్చేసి నా నియోజకవర్గానికి వలస నిధులు మంజూరు చేయలేదు తర్వాత నేను ఆఖరికి వచ్చేసి బంగ ఒక 120 కోట్లకు వర్కులు ఇచ్చాడు అది కూడా నా సొంత ఖర్చులు చేశాను ఆ డబ్బులు ఇవ్వలేదు ఆర్థికంగా చితికిపోయాను అనే యాంగిల్లో మాట్లాడడం జరిగింది రెండవది అక్కడ చీటి కూడా వచ్చేసి గంజి చిరంజీవికి ఇన్ఛార్జ్ చేయడంతో తనకు చీటు ఇయ్యరు ఆర్థికంగా ఇబ్బందులు అని ఆయన జీవితంలో మళ్ళీ నేను జగన్ గడప దుఃఖను అని ఇదే అన్న ఆర్కే షర్మిల దగ్గర మీ పార్టీలో ఎందుకు ఇవ్వలేకపోయారు కేవలం నెల రోజుల్లో ఎందుకు ఇవ్వలేకపోవడం కాదు ఆ పక్క ఆర్థిక ఇబ్బంది ఉన్నాడు కదా అది బేరం కుదిరింటది వచ్చేసి ఆ పక్క నాకు పెండింగ్ బిల్లు 120 కోట్లు బిల్లులు ఇవ్వలేదని చెప్పారు కదా అవి ఉన్నాయి ఇస్తామని చెప్పి ఉంటారు దానికి వచ్చి చెప్పింటారు అంతే తప్పని చేసి ఈ పక్క ఆయనకు జరిగిన ఏమీ లేదు వచ్చేసి వారు చెప్పినట్టు నిన్న కాక మొన్న వచ్చారు పార్టీలు తిరుగుతున్నారు కడుపుకి వచ్చాడు అంతలోకి తిరిగిన ప్రమాణ స్వీకారంకి వచ్చాడు కాబట్టి ఈ లోపల జరిగింది ఏముంది ఏమీ లేదు ఆ పక్క అడ్జస్ట్మెంట్ అయిపోయింది అంతే ఆర్థిక ఇబ్బంది ఉంటే ఆయన చెప్పినాడు ఆ ఆర్థిక ఇబ్బందులు చేస్తామని చెప్పింటారు పోయినాడు అంతే అంత మించి దీంట్లో ఇంకా వడ్లగింజలు ఏముంటుంది బియ్యపు గింజ తప్ప అంతే తప్పని చేసి జగన్మోహన్ రెడ్డికి వచ్చేసి ఒక విధంగా మిగతా ఎక్కువ మంది పోకుండా ఉండేదాని కోసము ఇది ఒక ఆయన పోకుండా చేసుకునే ప్రయత్నం ఆయన చేశాడు ఈయనకు వచ్చేసి తన ఆర్థిక ప్రయోజనాల కోసం ఆ మ్యూచువల్ అడ్జస్ట్మెంట్ సింబియాసిస్ జరిగింది అంతే తప్ప పరిస్థితి దీంట్లో ఇంకా పెద్దగా ఈ పక్క కాంగ్రెస్ కు ఒరిగింది లేదు ఆయన వచ్చింది వలన ఆయన పోయినది వల్ల తరిగింది లేదు రైట్ సేమ్ టైమ్ లో వైసీపీ గూటిని ఇటీవల చాలా మంది విడారు చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మంది ఎంపీలు ఒక 4-5 ఎంపీలు కూడా ఆ పార్టీ గుడిపై చెప్పారు మొన్న సిద్ధం సభల తర్వాత రాప్తాడ్ మీటింగ్ తర్వాత ఆ ఎఫెక్ట్ మరి ఏమో కానీ వారం అంటే ఒక వారంలో తిరిగి వెళ్ళే అంటే వారం రోజుల్లోగా తిరిగి వెళ్ళిన నేతలంతా కూడా మళ్ళీ గర్భాపసికి వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే ఏం చెప్తారు అంటే ఇవాళ ఆర్కే వచ్చారు రేపు ఎల్లుండి ఎంపీ లావుకృష్ణ అంటున్నారు ఇంకా చాలా మంది వస్తున్నారు అంటున్నారు అంటే తిరిగి అంటే వైసీపీ వద్దు అని తిరిగి వెళ్ళిన వారంతా ఎందుకు మళ్ళీ గర్భాపసికి వస్తున్నారు ఇప్పుడు రాప్తాడు సభ గురించి చెప్పుకుంటాను గొప్పగా రాప్తాడు సభ సరే ఓ విధంగా జనసంఖ్య బాగానే వచ్చింది కానీ ఎంత వచ్చి ఉంటారు ఒక 3 లక్షలు 5 లక్షలు అనుకున్నాం రాష్ట్ర జనాభా ఎంత 5 కోట్లు 5 కోట్లలో ఒక 5 లక్షల మందే వచ్చి అనుకున్నాం ఎంత వచ్చినట్టు 1% అంటే 99% వ్యతిరేకమన్నా కాదు కదా వచ్చిన వాళ్ళు వచ్చేసి బలం అని రానోళ్ళు వచ్చేసి బలం లేదని కాదు కదా ఆ విధంగా అనుకుంటే 99% వ్యతిరేకం కాబట్టి ఇదంతా పిండి కొద్ది ఖర్చు పెడితే ఎక్కువ కాదు పులివిందుల్లో నాకు అధిష్టానం 10 కోట్లు ఇస్తే
నేను అంతకంటే పెద్ద సభ పులిందలు పెడతా, నేను ఒక్కనే పెడతా. ఇది ఏముంది వాహనాలు సమకూర్చడము, వాహనాలకి వచ్చేసేసి ఇంత ప్రైవేట్ స్కూల్ అవి వచ్చేసి వాళ్ళ వాహనాలు తీసుకోవడము, డీజిల్ ఇల్లు పోయించడము, ఒక్కొక్క మనిషికి 500 రూపాయలు ఇవ్వడము, ఒక బిర్యానీ పొట్లం, ఒక మందు బాటిల్ మొగ్గునికి ఇవ్వడం, మగవారికి అయితే ఇవ్వడం. ఇది జరిగింది మా ఊరు నుండి 45 వేపల్లె మేజర్ పంచాయతీ అక్కడ ఉంటే 45 స్కూల్ వాహనాలను తీసుకున్నారు, డీజిల్ పట్టించారు, ఒక్కొని ఎక్కియడము, 500 రూపాయలు నోట్ అట్ట ఇవ్వడము, ఒక బాటిల్ ఇవ్వడము, ఒక చికెన్ ఒక బిర్యానీ మటన్ బిర్యానీ. కాబట్టి ఇది అన్ని పార్టీలు చేసే పని ఇది. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ యొక్క వర్స్ట్ కల్చర్ ఏదో జనాలను స్వచ్ఛందంగా వస్తే ఏదో 83లో NTR వచ్చారు.